సార్ మీ పేరు? మై ఎండి జాఫర్. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా అనిపిస్తున్నాయి? ఇంతకు ముందు నుంచి ఇప్పటికీ ఏమైనా చేంజెస్గా అనిపిస్తున్నాయా మీకు, లేకపోతే ఇంకా సరే అలానే ఉంది, ఇంకా ఏం అభివృద్ధి అనేది జరగలేదని ఎలా ఉందా? మా బస్సు అయితే మొత్తం పాడుండే, ఇప్పుడు మంచిగా డెవలప్ అయిపోయింది. వివేక్ సార్ వచ్చిండు, మా బస్సు మొత్తం డెవలప్ అయిపోయింది. నీళ్ళ గురించి బాగా గొడవ అవుతుంది. నీళ్ళ ట్యాంకర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్, కొట్టుకుడు గుద్దుడు ఎండుకోలే పెట్టుకొని ఆడవాళ్ళు ఆడవాళ్ళు గుద్దుకుని ఉంటాయండి. ఇప్పుడు బాగుంది వాటర్, అంటే మస్తు వస్తుంది వాటర్, కరెంటు అన్నీ మంచిగా ఉంది. కళ్యాణ మండప్ షాది ముబారక్ శోభచ్చాయ్ అబానే వాళ్ళు దీన్ని మేబీ యూనో మినిస్టర్ బనింగ్. సార్ ఎలక్షన్స్లో మళ్ళీ మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకు? మాకు బాగుంది, టీఆర్ఎస్ రావాలి. ఓకే అండి. సార్ మీ పేరు? బాలునేత. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి మీకు ఎమ్మెల్యే గారు పరిపాలన ఎలా ఉంది, అలానే ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా ఇక్కడ? అన్న బాగా చాలా పనిచేస్తున్నారు. అన్న కళ్యాణ లక్ష్మి కానీ మన డబుల్ బెడ్రూమ్ కానీ అందరికి కూడా సాయం చేస్తున్నాడు, అన్ని విధాలుగా పనిచేస్తున్నాడు అన్న వివేకన్న గారు. అంటే ఇప్పుడు ఆయన ప్రతి గల్లీ గల్లీకి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చి ఇంకా మిగతా అప్పుడు జనాల్ని పట్టించుకోకుండా ఆ టైప్ ఉంటున్నారా, లేకపోతే ఏంటి చెప్పండి? లేదండి, అన్న ఎవ్రీడే కూడా అన్న ప్రతి కాలనీలో కానీ ప్రతి డివిజన్లో కానీ అన్న ప్రతిరోజు కూడా తిరుగుతారు. ప్రతి సమస్య ఏదన్నా కానీ కూడా అన్న సాల్వ్ చేస్తాడు, కంపల్సరీ సాల్వ్ చేస్తారు. ఈసారి మరి నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ అప్పుడు ఈసారి మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు? 100%గా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం, ఎందుకంటే ఈ అభివృద్ధి అనేది బీఆర్ఎస్ పార్టీలో ఉంది. మన వివేకన్న కూడా మా కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇంకా వీడో పెన్షన్ కానీ ఏదైనా కూడా వివేకన్న గారు చేస్తున్నారు, మాకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా చేస్తున్నారు, అందుకే వివేకన్న గారికి మేము చేస్తాము, బీఆర్ఎస్ పార్టీకి ఇస్తాము. నా పేరు మహబూబి. అమ్మ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మీకు నచ్చాయా? మా వివేక్ గురించి ఎవ్వరు చెప్పలేరు. ఆయన ఏంటంటే ఎవరైనా ఏమన్నా అన్నం కానీ ఎక్కడ ఉంటేనూ వస్తారు, అందరు అన్వర్లో ఉంటాడు. మళ్ళీ ఇంకా ఏంటంటే ఏమన్నా బాధ వస్తే వస్తాడు, మళ్ళీ కళ్యాణి అవి అన్నీ ఇస్తుండ్రు బేట. ఆయన గురించి మాకేం కంప్లైంట్ లేదు, మళ్ళా టీఆర్ఎస్ఏ వస్తుంది, వేరేది ఏం రాదు. అమ్మ మీ ఇంట్లో సంక్షేమ పథకాలు ఏమైనా అందుతున్నాయా? మా ఇంట్లో అందరు పెళ్ళిళ్ళు అయ్యారు, వాళ్ళే మనకు సహకారం చేశారు పెళ్ళిళ్ళో. దాంట్లో ఇప్పుడు మా ఇంట్లో పెళ్ళిళ్ళు లేదు, ఏం లేవు. తెలిసిన వాళ్ళకి? తెలిసిన వాళ్ళందరికి వస్తుంది బేట, అందరికి ఇస్తుండ్రు. మా అన్న అన్న పోగానే వచ్చి మాట్లాడి అందరికీ సహాయం చేస్తారు. అమ్మ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేము ఏ పార్టీకి ఎంపీఆర్ఎస్ పార్టీకే వేస్తాం. ఎందుకమ్మ? ఎందుకంటే ఆయన అందరికీ సాయం చేస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆయన గురించే పని చేస్తాం, మేము ఎవ్వరి గురించి చేయం. ఎవ్వరు మా ఇంటి దగ్గర వస్తేనూ మేము వదులుకోం. ఓకే అండి, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? మొహమ్మద్ మంజూర్ అలీ నా పేరు. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి వివేకానంద్ గారి పరిపాలన అంటే అభివృద్ధి కార్యక్రమాలు అసలు అంత మంచిగానే వెళ్తున్నాయా, మంచిగా జరుగుతున్నాయా ఇప్పటి వరకు? పర్ఫెక్ట్ అండి. ఖుద్బుల్లాపూర్ డివిజన్లో ఇక్కడ అయ్యే అంత కార్యక్రమాలు వేరే కాన్స్టిట్యున్సీలో ఎక్కడ చూడలేదు మనం. వివేకన్న ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి కానీ, షాది ముబారక్ కానీ, జియో 58-59 కానీ, డబల్ బెడ్రూమ్ కానీ ప్రయారిటీ సెక్టర్లో మన కాన్స్టిట్యున్సీలో అందరికీ అందినాయి. చాలా మంచి రిజల్ట్ ఉంది ఖుద్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో. వివేకన్న హైట్రిక్గా ఎమ్మెల్యే కాబోతున్నారు, మన అందరికీ కూడా ఇది చాలా గౌరవమైన మాట. మనం చూసినట్లయితే ఇప్పుడు కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఆయన వర్గానికి మాత్రమే మంచి చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్స్ కానీ ఏవైనా వేరే వర్గాన్ని వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి బయట మాట్లాడుతున్నారు, దానికి మీరు ఏం మాట్లాడారు? రాంగ్, ఇది కన్ఫామ్గా రాంగ్ ఇది. ఎందుకంటే ప్రతి వర్గం మన కాన్స్టిట్యున్సీలో బీజేపీ క్యాండిడేట్స్కి కూడా వచ్చినాయి, కాంగ్రెస్ క్యాండిడేట్స్కి వచ్చినాయి, టీఆర్ఎస్ క్యాండిడేట్స్కి కూడా కొన్ని తక్కువ వచ్చినాయి. ఇంకా ఇప్పుడు కాబోయే మళ్ళీ ఎలక్షన్ కోడ్ తర్వాత అది కూడా రిలీజ్ అవుతాయి. అట్లాంటి ఇది మిస్గైడ్ చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు, మిస్గైడ్ చేస్తున్నారు, ఇవన్నీ రాంగ్ ఇది. సార్ ఇప్పుడు మరి ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ చేస్తాము, వివేకన్నకి గెలిపిస్తాము, కేసీఆర్ గారికి గెలిపిస్తాము డెఫినెట్గా. ఇక్కడ వేరే పార్టీ అస్సలు వచ్చే సమస్యనే లేదు.
థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు రాజు యాదవ్ మేడం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి వివేకానంద్ గౌడ్ గారి పరిపాలన అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి? పరిపాలన అభివృద్ధి అన్నీ మంచిగానే అవుతున్నాయి మేడం. 24 అవర్స్ పబ్లిక్లో ఉంటారు. మార్నింగ్ లేచినప్పటి నుంచి పబ్లిక్ ఎవరు వచ్చినా వాళ్ళు పూరా రిచ్ అవేం చూడరు. పబ్లిక్ ఏ విధంగా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ అవుతూనే ఉంటాయి. పథకాలు అందుతూనే ఉన్నాయి. పెన్షన్లు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అన్నీ పర్టికులర్గా చేరుతున్నాయి అంటారా ప్రతి ఇంటికి? ప్రతి ఇంట్లో 2 పథకాలు ఉన్నాయి మేడం. ప్రతి ఒక్కరికి ఎలక్షన్ అయినా అందుతుంది, ఆసరా పెన్షన్ అయినా ఉంటుంది, లేదా డబుల్ బెడ్రూమ్ అయినా, కళ్యాణి లక్ష్మి అయినా, ఏదో విధ రకంగా ప్రతి ఒక్క ఇంట్లో కేసీఆర్ది పథకం అనేది 100% ఉంది మేడం. మీరు ఎన్క్వైరీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? మేము బీఆర్ఎస్ పార్టీకి అనుకుంటున్నాం మేడం. కేసీఆర్ గారికి హ్యాట్రిక్ సీఎం చేయమనుకుంటున్నాము. మా నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్గా వివేకాన్నని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేడం. ఎందుకండి? ఆయన ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరి పబ్లిక్లోనే ప్రతి ఒక్క సర్వీస్ తెలుస్తుంది మనకి. అంటే ఒక ఎమ్మెల్యే కాకుండా ఒక నార్మల్ పర్సన్ లాగా ఆయన రెస్పాన్స్ ఇస్తారు పబ్లిక్కి. అట్లా ఇక కాబట్టి ఆయననే మాకు ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుచుకుంటాం. సార్ మీ పేరు? మేడం నా పేరు ప్రశాంత్ మేడం. నేను దళిత సంఘాల ఐక్యవేదిక జనరల్ సెక్రటరీ కుత్బుల్లాపూర్. యాక్చువల్లీ మాకు మేడం మేము చూస్తూనే ఉన్నాము, చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా పిఎం, చాలామంది పిఎంలు చేంజ్ అయ్యారు, సీఎంలు చేంజ్ అయ్యారు. కేసీఆర్ గారు చేసినంత అభివృద్ధి ఎవరు చేయలేరు మేడం. మేము యాక్చువల్లీ ఇంకోటి స్పెషల్గా కేసీఆర్ గారికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం మేడం. ఎందుకంటే ప్రపంచంలోనే మేధావి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గుర్తించి సెక్రటరేట్కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేరు పెట్టడం కానీ, 125 అడుగుల స్టాచ్యూ పెట్టడం కానీ, ఇవన్నీ మేము వరల్డ్లో కేసీఆర్ సార్ అంటే అంబేద్కర్ని ఎప్పుడు గుర్తించి ఇలాంటి పేర్లు పెట్టడము, స్టాచ్యూ పెట్టడం చేసిండో వరల్డ్లో మెచ్చుకుంటురమ్మా కేసీఆర్ సార్ని. ఇంత మేధావి, ఇంతమంది పిఎం చేంజ్ అయ్యారు, ఇంత ఆలోచన ఎవరు రాలేదు సీఎంలకు, కానీ కేసీఆర్కి వచ్చిందంటే అందరూ ఎందుకు మెచ్చుకుంటారంటే ఏమో ఇంత డెవలప్ చేస్తుండే. ఇంకోటి ఏంటంటే దళిత బంధు విషయంలో కానీ దళితులకు అంతా 10-10 లక్షలు ఇస్తున్నామా. ఒకప్పుడు ఎవరు ప్రతి ఒక్క దళితుడు ఒకళ్ళ దగ్గర కూలిగా పనిచేసేవాళ్ళమ్మా, ఈరోజు కాలు మీద కాలు వేసుకొని నవాబ్గా పనిచేసుకుంటారంటే కేసీఆర్ సార్ పుణ్యం వల్ల. ఇంకోటి ఏంటంటే అమ్మా దళిత బంధుతో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా అమ్మా దళితులకు మా వాళ్ళకి చాలామందికి వచ్చినాయి అమ్మా. కేసీఆర్ గారి నాయకత్వంలో అన్ని మంచి అభివృద్ధులు జరుగుతున్నాయి. మా లోకల్ డైనమిక్ ఎమ్మెల్యే కేపీ వివేకన్న గారి ఆధ్వర్యంలో కూడా మ్యాక్సిమం అమ్మా ఈ 10 సంవత్సరంలో 6,000 కోట్లతో అభివృద్ధి చేసుకోవడం జరిగిందమ్మా. కుత్బుల్లాపూర్లో డ్రైనేజ్ విషయంలో కానీ, రోడ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ, ప్రతి ఒక్కటి 99% వర్క్ అయిపోయిందమ్మా. ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి, అది కూడా త్వరలో అయిపోతాయమ్మా. కేసీఆర్ గారిని గిఫ్ట్గా ఇస్తాం మేము, ఎమ్మెల్యే గారిని, వివేకన్న గారిని హ్యాట్రిక్గా ఫుల్ మెజారిటీతో 100% మెజారిటీతో గెలిపించుకొని గిఫ్ట్గా ఇస్తామమ్మా. అందరూ అంటారు తెలంగాణ ఫస్ట్ ఎక్కువ మెజారిటీతో గెలిచేది హరీష్రావు అంటారు, కానీ ఈసారి మేము వివేకన్నని డబల్ సెంచరీ చేస్తాం, 200,000 మెజారిటీతో గెలిపించుకొని గిఫ్ట్గా ఇస్తామమ్మా. వరల్డ్లో నంబర్ ఉండిపోతుంది అమ్మా కేసీఆర్ సార్ది. మా దళితులకు కూడా అందరికి గుర్తించి దళిత బంధు దళితుల్ని చాలా న్యాయం చేసిండమ్మా. మేము అందరికి బీఆర్ఎస్ పార్టీకి మేము రుణపడి ఉంటామమ్మా. నా పేరు ప్రశాంత్. థ్యాంక్ యూ. జై కే. సార్ మీ పేరు? నా పేరు శంకర్ గౌడ్ మేడం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గం నుంచి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వివేకానంద్ గౌడ్ గారి పరిపాలన అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఆయన మంచి కార్యక్రమాలే చేస్తున్నారంటారు ఇక్కడ ఉన్న ప్రజలకి? అంటే ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. డెవలప్మెంటు, బస్సు సమస్యలు కానీ, కరెంటు సమస్యలు కానీ, వాటర్ మంచినీటి సమస్య కానీ, రైతు బంధు కానీ, ఇంకా కళ్యాణ లక్ష్మి కానీ, ఇంకా డబల్ బెడ్రూమ్స్ కూడా ఇంకా వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా డబల్ బెడ్రూమ్ అందరికీ ఇప్పిస్తారంటని హామీచ్చాడు లేని వాళ్ళకు. ఇంకోటి కొద్దిలాపూర్ నియోజకవర్గంలో ఇండస్ట్రీలో కానీ కరెంటు సమస్య, ఇంతవరకు ఒక్కసారి కూడా గంట కరెంటు పోకుండా ఇండస్ట్రీలు కరెంటు వస్తున్నది. అదొకటి, 11 బతకాలంటే ఈ రోజుల్లో కరెంటు ఉంటేనే మన ఇండస్ట్రీలు నడుస్తుంది, 11 వర్క్ వస్తుంది, 11 ఇండస్ట్రీలు మంచిగా నడుస్తుంది కరెంటు ప్రాబ్లం లేకుండా. ఇంకా ఇండస్ట్రీలు కానీ, వాటర్ కానీ, రాబోయే కాలంలో డెవలప్మెంట్ కానీ, పుట్టిన బిడ్డ కానుంచి చనిపోయే వరకు కూడా మన కేసీఆర్ గారు పథకాలు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు. ఇంకా కేసీఆర్ ఇచ్చిన అన్ని పథకాలు ఎవరు ఇవ్వలేదు. ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది మనకు పార్టీలో పనిచేసిన వాళ్ళు కూడా కొద్దిగా బాధాకరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా బాధాకరంగా పథకాలు కష్టపడి పనిచేశారు, వాళ్ళకు కూడా కొన్ని రాలేదు. వాళ్ళు కష్టపడ్డా కానీ వాళ్ళకి రాలేదు, వాళ్ళకు కూడా రావాలంటని అన్నీ మన వివేకన్న ఎమ్మెల్యే గారు ఇప్పిస్తారంటని. రాని వాళ్ళు దళితులు, దళిత బంధువులు కానీ, డబల్ బెడ్రూమ్స్ కానీ రాని వాళ్ళు, ఇంకా కొంతమందికి లిస్టులో పేర్లు ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి రాలేదు. వాళ్ళు చాలా బాధాకరంగా ఉన్నారు.
వాళ్ళకు కూడా ఇప్పిస్తాడంటని వివేకన్నా ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళా డెవలప్మెంట్ చేస్తాడంటని ఇంకా రాబోయే కాలంలో టీఆర్ఎస్ మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు జై కేసీఆర్ గారు గెలిచి మన రాబోయే రాష్ట్రాన్ని వాటరు ప్రాజెక్టులు కూడా తీసుకొచ్చారు మనకు 10 గ్రామానికి ప్రాజెక్టులు తీసుకొచ్చారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే మన కేసీఆర్ గారు డెవలప్మెంట్ 10 ఊరూరికి కూడా కొంచెం ఇంకా కొన్ని గ్రామాలలో కొద్దిగా డెవలప్మెంట్ గ్రామాలు కూడా కొన్ని బస్సు సౌకర్యం కూడా లేని ఉన్నాయి అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఒక పల్లెటూరుకి వెళ్తే ఈ రోజుల్లో మంచినీళ్ళు తాగడానికి 10 పల్లెటూరుకు మంచినీళ్ళు వచ్చినాయి అందరు ఖుషిగా ఉన్నారు సార్ అయితే మరి మీరు ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారా ఎందుకు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఇంకా పర్టికులర్గా అంటే ఇప్పుడు అన్ని పథకాలు ఇస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారు డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి కేసీఆర్ గారిని గెలిపించి మన వివేకాన్ని గెలిపిద్దామంటని మా కోరిక ఓకే అండి థ్యాంక్ యూ సార్ మీ పేరు వెంకట్రెడ్డి సార్ ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి పరిపాలన ఎలా ఉంది అలానే ఆయన అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ముందుకు సాగుతాయి సార్ బాగా చేస్తున్నారండి కేసీఆర్ గారి పరిపాలన ముఖ్యంగా చాలా బాగుంది ఈ 10 సంవత్సరాల్లో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అని కాళేశ్వరం అని చాలా ప్రాజెక్టులు కట్టారు హైదరాబాద్కి ప్రగతి నగరు అనించి పోతే కొన్ని ఏరియాస్కి వాటర్ పైప్ లైన్ ద్వారా మంచినీళ్ళు సౌకర్యం కూడా కల్పించారు ఐటీ సెక్టర్ కూడా బాగా డెవలప్ అయింది మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన రావాలని కోరుకుంటున్నాం అలానే ఇప్పుడు ఇంటింటికి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటారు సంక్షేమ పథకాలు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండి ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో మీరు ఏ పార్టీ కొట్టేద్దామను మేము 100% టీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎమ్మెల్యేస్ కాదండి కేసీఆర్ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం నమస్తే సార్ మీ పేరు సుబ్బారావు సార్ చెప్పండి ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి పాలన ఎలా అనిపిస్తుంది అంటే ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి ఆయన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆయన అయితే బాగానే వర్క్ అయితే రెస్పాన్స్ కూడా ఉంటుంది బాగానే ఉంటుంది అలానే ఇక్కడ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అనేవి అందుతున్నాయంట అంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా తీసుకున్నారు తెలిసిన వాళ్ళు తీసుకున్నారు కానీ మనకి అయితే లేవు అవి తెలిసిన వాళ్ళు తీసుకున్నారని చెప్తారు ఈసారి నెక్స్ట్ టైం ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మీరు వివేకానంద్ గౌడ్ గారిని గెలిపించాలని కోరుకుంటున్నారా ఈసారి మళ్ళీ ఓటు వేసి నేను వివేకే వేస్తాం వివేకే డెఫినెట్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ మీ పేరు నా పేరు పిసి పిల్లయ్య సార్ చెప్పండి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే వివేకానంద్ గౌడ్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎమ్మెల్యే వివేకానంద పరిపాలన బాగానే ఉంది నో ప్రాబ్లం చేంజ్ ఏమన్నా చూసారా అప్పటికి ఇప్పటికీ అంటే ఆయన రాకముందు ఆయన వచ్చిన తర్వాత రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ పర్వాలేదు బాగానే ఉంది అలానే మీరు మళ్ళీ ఈసారి కూడా ఈ నియోజకవర్గం నుంచి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి వివేకానంద్ గౌడ్ గారు మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు సపోర్ట్ చేస్తా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ